తరువాత ఆ దేశానికి చెందిన లక్షలాది మంది పౌరులు ఇతర దేశాలకు వెళ్లి తలదాచుకున్నారు 2011 లో మొదలైన అంతర్యుద్ధంలో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు వారిలో చాలా మంది లెబనాన్కు శరణార్థులుగా వెళ్లారు తాజాగా లెబనాన్ నుంచి ఈ సిరియన్ శరణార్థులు తిరిగి మాతృదేశానికి బయలుదేరారు సిరియాలో అంతర్యుద్ధం కారణంగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు వీరంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పొరుగు దేశాలకు వలస వెళ్లారు అలా లెబనాన్ కు కూడా లక్షలాది మంది శరణార్థులు వెళ్లారు అలా వెళ్లిన లెబనాన్ శరణార్థులు తిరిగి మాతృదేశానికి బయలుదేరారు కాగా వివాదాస్పదమైన శరణార్థులను స్వదేశానికి పంపే స్కీమ్ ను లెబనాన్ అమలు చేస్తోంది ఈ స్కీమ్ మొదటి రోజు లెబనాన్ లో ఆర్సాల్ పట్టణం నుంచి ట్రక్కుల్లో సిరియా సరిహద్దుకు బయలుదేరింది లెబనీస్ అధికారుల సమాచారం ప్రకారం మొత్తం 751 మంది సిరియన్ శరణార్థులను మాతృదేశానికి తరలించారు వీరిని లెబనాన్ జనరల్ సెక్యూరిటీ ఏజెన్సీ భద్రతగా సిరియా సరిహద్దు వరకు బయలుదేరింది ఇదిలా ఉండగా 2011 లో సిరియాలో అంతర్యుద్ధం మొదలైంది సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కు వ్యతిరేకంగా దేశంలో పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగింది ప్రజా ఉద్యమాన్ని అసద్ ఉక్కుపాదంతో అణిచివేశారు ఆయనకు రష్యా కూడా అండగా నిలిచింది రష్యా సైనికులు కూడా బషర్ కు మద్దతుగా సిరియాలో పెద్ద ఎత్తున బాంబుల వర్షం కురిపించారు ప్రస్తుతం సిరియా మొత్తం శ్మశానాన్ని తలపిస్తోంది అంతర్యుద్ధంలో విద్యుత్ స్టేషన్లు స్కూళ్లు నీటి సరఫరా లాంటివి మొత్తం ధ్వంసమయ్యాయి అయితే ఐక్యరాజ్య సమితి కానీ లేదా మానవ హక్కుల గ్రూప్ నుంచి ఎలాంటి సాయం తీసుకోకుండా లెబనాన్ అధికారులు శరణార్థుల తరలింపు కార్యక్రమాన్ని దగ్గరుండి నడిపించారు మాతృదేశానికి తరలి వస్తున్న శరణార్థులు మాత్రం తామెందుకు మాతృదేశానికి వెళ్తున్నామో కూడా తెలియదు అంటున్నారు ఇక్కడ మొత్తం అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది స్వదేశానికి వెళ్లాక అక్కడ తాము అణిచివేతకు గురవుతున్నామన్న ఆందోళన సిరియా శరణార్థుల్లో కనిపించింది తాజా పరిణామాలపై మానవ హక్కుల సంఘం కూడా స్పందించింది సిరియాకు వెళ్లిన శరణార్థులు అక్కడి ప్రభుత్వం చేతిలో చిత్రహింసకు కిడ్నాప్కు హత్యలకు గురయ్యారని పేర్కొంది సిరియాకు తిరిగి వచ్చిన వారితో మానవ హక్కుల సంఘం పలువురిని ఇంటర్వ్యూ చేసింది వారిలో చాలామంది సిరియాలో బతుకు దుర్భరంగా తయారయ్యిందని కనీస అవసరాలు తీర్చుకోలేకపోతున్నామని వాపోతున్నారు లెబనీస్ ప్రెసిడెంట్ మిచెల్ ఔన్ ఈ నెల ప్రారంభంలోనే సిరియా శరణార్థులను బ్యాచులు బ్యాచులుగా స్వదేశానికి పంపుతామని అన్నారు అయితే మానవ హక్కుల సంఘం మాత్రం బలవంతంగా శరణార్థులను మాతృదేశానికి పంపొద్దని సిరియా సురక్షితం కాదని హెచ్చరించింది లెబనాన్లో ప్రస్తుతం 15 లక్షల మంది సిరియా శరణార్థులు పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు వారిలో కేవలం 751 మంది మాత్రమే తిరిగి మాతృదేశానికి వెళ్తున్నారంటే ఎంత శాతం లెక్క వేసుకోవచ్చు గతంలో సిరియాలో ప్రవేశించడమంటే అసలు ఆలోచనకే రాని విషయం కానీ లెబనాన్ కూడా ఆర్థికంగా చితికిపోవడంతో శరణార్థులను భరించలేని స్థితిలో ఉంది ఇక్కడ లక్షలాది మంది స్థానికులు కడు పేదరికంలో మగ్గుతున్నారు లెబనాన్లో 9 సంవత్సరాల పాటు నివసించిన తర్వాత మాతృదేశానికి బయలుదేరుతుంటే ఏదో కోల్పోయినట్లుగా భావిస్తున్నారు ఆత్మీయ అనుబంధం ఆర్థిక అంశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఉమర్ అల్ బొరాకి అనే సిరియన్ వ్యక్తి పేర్కొన్నాడు వివిధ కారణాల వల్ల గతంలో మాతృదేశానికి వెళ్లాలంటే వెనకాడేవారమని ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా మారాయని చెప్పారు తన స్వస్థలం డమాస్కస్ కు వెళ్తున్నట్లుగా ఆయన చెప్పారు అయితే ఐక్యరాజ్య సమితి అధికారులు మాత్రం ప్రస్తుతం సిరియా పెద్ద ఎత్తున తమ పౌరులను అనుమతించే పరిస్థితిలో లేరని తెలిపింది మరోవైపు లెబనాన్ అధికారులు మాత్రం సిరియా నుంచి వచ్చే శరణార్థుల కోసం బిలియన్ల కొద్ది డాలర్లను వేయించేయాల్సి వస్తోందని తాము ఆర్థికంగా చితికిపోతున్నామని వాపోతోంది అయితే లెబనాన్ను దివాలా తీయించడంలో రాజకీయ నాయకులు కీలక పాత్ర పోషించారని దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి రాజకీయ నాయకులు దేశాన్ని దోచుకున్నారని మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని పౌరులు ప్రభుత్వంపై తిరగబడుతున్నారు దీంతో ప్రభుత్వం సిరియా శరణార్థులను మాతృదేశానికి పంపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు